Hello friends, welcome to my channel, Ishwar Media. This video lo mana matladko boy vyakti peru Savitri Garu. Nishankar Savitri Garu, December 6, 1936 janmincharu. Ame Telugu, Tamila cinema nati, darshakuralu. Abhimanula chetha Mahanatiga kirtimpabadindi. Guntur jilla Cherravur gramamlo samanya Telugu nayulu kutumbamlo janminchina Savitri chinnatanamlone tandrini pogottukundi. పెదనాన్న వెంకటరామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్రకథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో కూడా తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జమినీ గణేశన్ను పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకిద్దరు భార్యలు ఉన్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో 1 సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది. తొలి జీవితం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిరావూరు గ్రామంలో డిసెంబర్ 6, 1936 నిశంకర్ గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి 2వ సంతానం. 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి 6 నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకటరామయ్య. సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరులు నాట్యం చేయటం చూసి నృత్య నిలయంలో చేరి పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలిచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెద్దనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. చలనచిత్ర ప్రవేశానికి ముందు సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలో ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీ రంగంలో ప్రసిద్ధుడైన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది. చలనచిత్ర జీవితం పెద్దనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలను వచ్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది ఆనాక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగింపబడింది. ఆ తర్వాత కేవీరెడ్డి దర్శకత్వం వహించిన పాతాల భైరవిలో 1 చిన్న పాత్రలో నటించింది. పెళ్లి చేసి చూడు ఆమె సినీ జీవితంలో 1 మలుపు. కానీ అందులో ఆమె 2వ కథానాయక పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె నృత్య రూపకుడు మరియు దర్శకుడైన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమా వరకు ఆగవలసి వచ్చింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు, అర్ధాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరిచాయి. 1957లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్రలోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. ఎన్నో వివిధమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆమె తమిళ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి, నడిగర్ తిలగం బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది.
ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తి మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తర్వాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే 2 పెళ్లిలైన తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు, విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్లి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి తాగుడికి మత్తుమందులకు నిద్రమాతులకు బానిసై 1981 డిసెంబర్ 26 మరణించింది. ఇతర విశేషాలు, అభిమానులు, ప్రచార సాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6 జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమె ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీ గణేశంతో పాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం వల్ల కూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి. అంతేకాదు, ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశ్ను, రేలంగిని, బి సరోజాదేవిని, ఎస్వి రంగారావుని, ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేది. ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్య. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నింటినీ వలిసి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది. అపజయాలు, మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమె ఆర్థికంగాను మానసికంగా బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్రం నిర్మాణంలో చాలామంది పాలు పంచుకున్నారు. వీరి అభిప్రాయాల విభేదాలతో సినిమా సరిగ్గా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది. తెలుగులో అమోఘ విజయం సాధించిన మోగ మనుషులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేశంతో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థిక పతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీనగర్ నుండి అనానగర్కు నివాసం మారిన తర్వాత ఆమె అంతిమ అంకం ముగిసింది. మహానటి చిత్రం సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో మహానటి అనే సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రమునకు ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.